హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్ వరల్డ్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు చెప్పబోతున్నాను. జనరల్గా కాల్ లాగ్స్ అంటే కాల్ హిస్టరీని ఏ మొబైల్ నెంబర్తోనే కాల్ హిస్టరీ మనం చూడొచ్చా, ఫైండ్ అవుట్ చేయొచ్చా అనేది ఈరోజు టాపిక్. అంటే ఎలా చూడొచ్చు, ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, ఎలా మనం కాల్ హిస్టరీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కాల్ హిస్టరీని మనం చూడొచ్చా చూడరాదా, ఎలాంటి నెంబర్దైనా కానీ కాల్ హిస్టరీ చూడొచ్చు. నేను చెప్పే ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే కాల్ హిస్టరీని కంపల్సరీ చూడొచ్చు. ఎలాంటి కాల్ హిస్టరీని అయినా కానీ వాళ్ళ సిమ్ కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న కాల్ హిస్టరీని అనేది మీ మొబైల్లో ఈజీగా చూడొచ్చు. సో ఆ టెక్నిక్ ఏంటిది, ఎలా మనం ఫాలో అవుతామో, దానికి ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఉన్నాయా, ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ముందుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రెండు అప్లికేషన్స్ని మనము డౌన్లోడ్ చేయవలసి వస్తుంది. ఆ రెండు అప్లికేషన్స్ ప్లేస్టోర్లోనే దొరుకుతాయి. సో ఆ రెండు అప్లికేషన్స్ నేమ్స్ అని ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో జనరల్గా మీరు ఇప్పుడు ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ కాల్ హిస్టరీ మేనేజర్ అని టైప్ చేయండి. కాల్ హిస్టరీ మేనేజర్ ఆల్రెడీ పైన బ్లాక్ కనిపిస్తుందండి. ఇక్కడ ఈ సింబల్ని ఈ అప్లికేషన్ని క్లిక్ చేయండి. ఈ మొబైల్లో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది ఓపెన్ అని అడుగుతుంది. మీరు ఇలానే టైప్ చేసి ఇన్స్టాల్ చేసేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అప్లికేషన్ వచ్చేసి ఎక్సెల్ అండి. ఎక్సెల్ జనరల్గా సిస్టంలో మనకి ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా మనం ఎక్సెల్ అని టైప్ చేయండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ యాప్స్ అండి. కాకపోతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే మనకు కనబడుతుంది. మనకి ఎక్సెల్ అని మీరు టైప్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సేమ్ ఈ అప్లికేషన్ కూడా నేను దీంట్లో ఇన్స్టాల్ చేశాను. రెండు అప్లికేషన్స్ మీరు ఓపెన్ అని అడుగుతుంది, మీరు కూడా ఇలానే ఇన్స్టాల్ చేయండి. సో రెండు అప్లికేషన్స్ అయిపోయినాయండి, కాల్ హిస్టరీ మేనేజర్ అండ్ ఎక్సెల్. ఈ రెండు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు కామన్గా ఇప్పుడు కాల్ హిస్టరీ మేనేజర్ ఆప్షన్ అనేది మీ డిస్ప్లే మీద మీకు కనబడుతుంది. సో ఈ ఇక్కడ ఉంది కాల్ హిస్టరీ మేనేజర్ అనేది చూసి మీరు దాన్ని ఓపెన్ చేయండి. చూసినారండి కాల్ హిస్టరీ మేనేజర్. ఈ కాల్ హిస్టరీ మేనేజర్ అనేది ఇప్పుడు మనం కాల్ చేసిన నంబర్స్ కానివ్వండి, మిస్డ్ కాల్స్ కానివ్వండి, ఇన్కమింగ్ కాల్స్ కానివ్వండి, సేమ్ మన కాల్ హిస్టరీ జనరల్గా ఉన్న మొబైల్లో ఉన్న డిఫాల్ట్ కాల్ హిస్టరీ లాగానే ఇది మనకు డిస్ప్లే అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకు జనరల్గా ఇది అన్నీ కొంచెం డిఫరెంట్ కొన్ని కలర్స్తో కొంచెం డిస్ప్లే డిఫరెంట్గా కనబడుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనకు అసలు కాల్ హిస్టరీ మనం చూడొచ్చా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. సో కాల్ హిస్టరీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎలా చూస్తున్నాం అనేది, ఎలా చేయబోతున్నాం అనేది ఒకసారి దీంట్లో జాగ్రత్తగా చూడండి. చాలా చిన్న టెక్నిక్, ఈజీ టెక్నిక్ అండి. రెండే నిమిషాలలో కాల్ హిస్టరీని మొత్తం మన డిస్ప్లేలో మనం చూడొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ కాల్ హిస్టరీ అనేది ఆల్రెడీ ఇన్కమింగ్ కాల్సే కావాలా, అవుట్గోయింగ్ కాల్సే కావాలా, లేకపోతే ఓన్లీ మిస్డ్ కాల్సే కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, ఆల్ అనే ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఒక చిన్న బాక్స్ ఉందండి, కనిపిస్తుంది ఒక సింబల్ లాంటిది. ఈ సింబల్ వచ్చేసి డిఫాల్ట్గా యాక్చువల్గా సింబల్ అనేది మనకు ఉంటుంది. సో ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఈ కేవలం ఆ డిఫాల్ట్గా వచ్చిన సింబల్ మాత్రం, ఆ సింబల్ ఎంఎస్ ఎక్సెల్, మీరు ఎక్సెల్ అప్లికేషన్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తారో
ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తేనే ఆ సింబల్ అనేది వర్కౌట్ అవుతుంది, అంటే ఆ సింబల్ అనేది ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు దానిలో ఆ ఆప్షన్ మాత్రం జాగ్రత్తగా మీరు ప్రెస్ చేయండి. ఇక్కడ ఆ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు కాల్ స్ట్రీమ్ మేనేజర్ ఇలా వస్తుంది, కాల్ బ్లాగ్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎక్స్పోర్టెడ్ అని. ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయండి, మెయిల్ డన్ వ్యూ అని. నేను చూడాలని అనుకుంటున్నాను ఓన్లీ కాల్ హిస్టరీని, ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, అసలు ఏ కాల్ నంబర్స్ ఏంటి అనేది చూడాలని అనుకుంటున్నాను. సో చూడాలని అనుకుంటున్నాను కాబట్టి నేను వ్యూ అనేది క్లిక్ చేస్తున్నాను. మెయిల్ అవసరం ఉందంటే మెయిల్కి మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను వ్యూ అనేది క్లిక్ చేశాను. సో సేమ్ అండి, చూస్తున్నారు కదా, ఇది ఎక్సెల్ ఫార్మాట్లో మాత్రమే ఓపెన్ అవుతుంది ఆ లిస్ట్ మొత్తం. ఆల్రెడీ ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది ఆల్ నంబర్స్ అన్ని, చూసారు కదండి. ఇలా డిస్ప్లేలో ఉన్న నంబర్స్ అన్నీ మీకు ఇలా వస్తుంటాయండి. చూసారు కదండి, టోటల్ కాల్ హిస్టరీ మొత్తం మనకు ఆల్రెడీ ఎక్సెల్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. మొత్తం నంబర్స్ అండి, ఎప్పటి నుంచి నేను ఏ వాడుతున్నాను, ఎలా నంబర్స్, ఎవరికి కాల్ చేస్తున్నాను, మొత్తం డీటెయిల్స్ అన్నీ దీంట్లో మనకు రావడం జరిగింది. సో మనకు కావాల్సింది ఏదైనా కానీ మనకు సెర్చ్ చేయాలనుకుంటే దీంట్లో మనము సెర్చ్ చేసేసి తీసుకోవచ్చు. ఇక్కడ మన సెర్చ్ ఆప్షన్కి వెళ్ళి కేవలం ఒక మెసేజ్ కాల్, అంటే ఇక్కడ కాకుండా మీరు డైరెక్ట్ అక్కడ కాల్ హిస్టరీకి వెళ్ళి మాత్రమే మీరు చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది సేమ్ యాస్ ఇట్ ఇస్ అది క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఓన్లీ మిస్డ్ కాల్ అనేది మాత్రం నేను సెలెక్ట్ చేశాను. సేమ్ ఆప్షన్ మళ్ళీ వెళ్ళాను. సో మళ్ళీ వ్యూ, వ్యూలోకి వచ్చానండి. ఓన్లీ మిస్డ్ కాల్ ఆప్షన్స్ మాత్రమే వచ్చాయండి ఇక్కడ, ఓన్లీ మిస్డ్ కాల్స్, మిస్డ్ కాల్ నంబర్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. ఇలా మనకు కావలసిన నంబర్స్ని, అంటే కావలసిన మొబైల్లో అది ఏ నెట్వర్క్ అయినప్పటికీ కూడా మనము కాల్ హిస్టరీని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ ఒక 2 మినిట్స్లో ఈ యాప్స్ ద్వారా మీరు ఎలాంటి నంబర్ అయినా కానీ ఈజీగా కాల్ హిస్టరీని మనము డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది ఒక చిన్న విషయం, ఇంకోటి గమనించాలి, ఇక్కడ మనం కాల్ హిస్టరీలో నంబర్ ఒకవేళ డిలీట్ చేసినప్పటికీ, డైల్ చేసి అది డిలీట్ చేసినప్పటికీ కూడా ఈ కాల్ హిస్టరీ ద్వారా, అంటే కాల్ హిస్టరీ మేనేజర్ ద్వారా మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో హిస్టరీని, దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఆ డిలీట్ చేసిన నెంబర్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనం జనరల్గా డైల్ చేసి కాల్ చేసి డిలీట్ చేసినప్పటికీ దీనిలో మాత్రం ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది. అది ఏ టైంలోనే కాల్ చేయండి, ఎప్పుడైనా కాల్ చేయండి, కంపల్సరీ ఆ డేట్ రోజు ఆ టైం రోజు మీరు చేసిన కాల్ నెంబర్ అనేది ఖచ్చితంగా దాంట్లో డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ చిన్న టెక్నిక్ మీరు ఫాలో కావండి, కాల్ హిస్టరీని ఒకసారి చూడండి, కాల్ హిస్టరీని డౌన్లోడ్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ ప్రో.